మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరచడం పట్ల కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నేను నా భార్య తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించామని ఇందుకు నా భార్యకు రుణపడి ఉంటామని తెలిపారు. నా భార్య నాలో ఉద్యమ జ్వాలను రగిలించింది. నా భార్యను నిరంతరం స్మరించుకుంటూ కేసీఆర్ ఆదేశానుసారం నేను ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు. పాలన పరిపాలన చేయాలనే ఆలోచన ఉంటారు. అదే ఆకాంక్ష నాలో కూడా ఉన్నది. ఏ విధంగా అయితే మేము దేని గురించి అయితే నేను ఎమ్మెల్యే టికెట్ అడిగినాం, దేని గురించి అయితే నేను ఉద్యమకారణాల ముందు నేను బయలుదేరినో, మా పథకాలు ఆగిపోతాయి, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ముందు బందోబస్తుండి నేను తీసుకొని నేను నిలబడతానని చెప్పి ఉద్యమకారులకు మరియు మర్కజీ ప్రాంతంలో అందరికీ భరోసా కలిగించి నేను ముందు నడిచిన కాబట్టి నా ఆశయము నా ఆలోచన అంతా మర్కజీ ప్రాంతం అభివృద్ధిపైనే ఉంటుంది. కాబట్టి ఏ పదవి వచ్చినా ఏ పదవి లేకున్నా నేను ఉద్యమంలో నేపథ్యం జరిగినప్పుడు అనేకమైన ప్రాంతాలలో విద్యార్థులు చనిపోయినారు, అనేకమైన ప్రాంతాలని ఇక్కడికక్కడ ఉండిపోయినాయి. నాది పోరాటమే కానీ ఎమ్మెల్యే పార్టీతోటి ఎమ్మెల్యేతోటి నేను ఆశ మీద లేను. ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కానీ పనిచేయడానికి సిద్ధం ఉన్నా. నన్ను ముందు నడిపించిన వ్యక్తి హరీష్ రావు గారు, మరి ఎర్రవల్లి శ్రీనివాస గారు కేసీఆర్ ఆదేశం మీదకు ప్రగతి భవన్ నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో నేను ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ పథకాలను మర్చే ప్రాంతానికి అందించాలనే ఆలోచనతో నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నా. మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ కోరికిచ్చినా మేము పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. వచ్చిండు మర్కజీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఆఫర్ ఇచ్చాడు. నిజంగా నాకు ఆఫర్ ఇచ్చినాడు. ఆగిపోయిన దళిత బంధువులు మనం ఇద్దామని ఆఫర్ ఇచ్చాడు. అవును నాకు ఆఫర్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని ఆఫర్ ఇచ్చినాడు. నాకు ఆఫర్ ఇచ్చిండు ముసలిదరికి ఈరోజు 2000 పింఛన్ నుంచి 3000 పింఛన్ వస్తాయని ఆఫర్ ఇచ్చిపోయింది నాకు. నేను ఆఫర్ కాదు, నేను తెలంగాణ మర్కజీ ప్రాంతానికి ఎప్పటి సేవ చేయడానికి ఏ అభివృద్ధి ఫలాలు అయితే వస్తున్నాయో దాని గురించి నేను ఆఫర్ తీసుకుని ముందరకు పోతా ఉన్నా. సమ్యక్య ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పార్టీలో పనిచేసిన వాళ్ళు వచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రం గురించి పనిచేస్తామంటే మేము వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, ప్రజలకే పనిచేస్తారు కదా అని చెప్పి అవకాశం ఇచ్చి ముందుని నడిచినాం. మేము పోరాటంలో ఉన్నాం, అభివృద్ధి పదంలో ఉన్నాం. మాకు రాజకీయాలు తెలుసు, ఆ ఉద్యమం తెలుసు. మా కేసీఆర్ నేర్పించిన పందా కాబట్టి తెలంగాణ రాష్ట్ర సంస్థ అనేది రాజకీయ పార్టీ. సమయం వచ్చిన ఉద్యమం చేసి పెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినాం కాబట్టి ఎవరు వచ్చినా కానీ మేము ముందు ఆహ్వానించడం గెలిపించడం. ఈరోజు వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మర్కజీ ప్రజల గురించి వాళ్ళను ఏందాకంటే అంత పోరాటం చేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఉద్యమకారులు నేపథ్యంలో లేరని చాలామంది అంటూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అనేకమైన విద్యా సంస్థ నెలకొల్పి అనేకమైన విద్యార్థులను మేధావులను తయారు చేసిన ఆ కుటుంబం నుంచి వ్యక్తులు కాబట్టి చదువుకున్న వ్యక్తి ఆయన చదువుకున్నాడు కాబట్టి సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. నేను సేవ చేయడానికి వస్తున్నాడు కాబట్టి అందరికి ఇచ్చిన అవకాశం నాకే ఒక అవకాశం ఇవ్వాలని అని చెప్పి మా ఇంటి దర్శన తర్వాత మా తెలంగాణ ప్రాంతం ఎసుకుంటుంది అంటే ఎవడైతే అవుతుంది తప్పకుండా కేసీఆర్ ఆదేశాలు పాటిస్తూ ముందుకు అభివృద్ధి పదాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కారు గెలవాలి, మా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి.